పొడి హత్యకు కుట్ర కేసులో అరెస్ట్ అయిన వారి గృహ నిర్బంధాన్ని పొడిగించింది సుప్రీంకోర్టు. అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ వరవరరావుతో పాటు మిగతా నలుగురు వేసిన పిటిషన్పై నిర్ణయం వెల్లడించింది. కేసులో తాము జోక్యం చేసుకోబోమని చెప్పిన కోర్టు ట్రయల్ కోర్టుకు వెళ్లాలని చెప్పింది. అయితే కేసు విచారణకు సిట్ వేయాలన్న బాధితుల డిమాండ్ను కోర్టు తప్పుబట్టింది. ఏ విచారణ సంస్థకు కేసు అప్పగించాలో నిందితులు కోరడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. కోర్టు తీర్పుతో రిలీఫ్ దొరుకుతుందని ఆశించామని, ధర్మాసనం మాత్రం హైకోర్టుకు వెళ్లాలని చెప్పిందన్నారు వరవరరావు కుటుంబ సభ్యులు. అలాగే సోదాల్లో దొరికాయని చెప్తున్న లెటర్లు మహారాష్ట్ర పోలీసులు సృష్టించారనడానికి స్పష్టమైన ఆధారాలు లభించాయన్నారు. Scathing observations during the trial, and we thought we would get a relief in terms of the whole bunch of letters released by Pune police were proved to be fabricated. All of them were shown to be having so many inconsistencies, not written by the accused or received by the accused. So in the trial, in four or five sittings, it was completely proved that there is no case. All this case is a cooked up and fabricated and concocted. Today, in an unfortunate judgment of 2-1, even there, Justice Chandrachud has given a dissent note. Justice Chandrachud has clearly mentioned how Pune police have made so many blunders. అండ్ ఎవిడెన్స్ రోజు రోజు కేసు నడిచే విధానం అదంతా చూసి స్క్వాష్ అవుతుంది అనుకున్నాము. కానీ చంద్రచూడ్ అపోజ్ చేసినా కానీ ఈ జడ్జిమెంట్ వచ్చింది. అయితే ఇంకొక 4 వారాలలో హైకోర్టులో వేసుకోమని, అక్కడ స్క్వాష్కి వేసుకోమని వచ్చింది. 4 వారాలు ఇదే హౌస్ అరెస్ట్ కంటిన్యూ చేయమని వచ్చింది.